హైదరాబాద్ ప్రగతి నగర్ లో విషాదం. ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో యువకుడి అనుమానాస్పద మృతి. ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు. హలో, ఏంట్రా విశ్వ, సడన్ గా ఇండియాకి వెళ్తున్నావు అంట? తమ్ముడు చనిపోయాడు కదా, అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని వెళ్తున్నా. ఓకే ఓకే. హలో, మీ స్పాట్కి వచ్చే. రే, నిజం చెప్పు, నువ్వే కదా చేసింది ఇది. నేనేం చేయలేదు సార్, నిజంగా అక్కడ నేను లేనేలేను సార్. అసలు నేను బయటికి వెళ్ళాను సార్. నీ గురించి ఆలోచిస్తున్నా. సరే పదా.
యశ్వంత్ ఎక్కడున్నావు? సార్ ఇంటికి వచ్చిన సార్, చిన్న పని ఉంటే. అర్జెంటుగా నువ్వు 10 మినిట్స్ నా ఆఫీస్లో ఉండాలి. సరే సరే సార్, వస్తున్నా. ఓకే. అసలు ఏం జరిగింది చెప్పు. నాకేం జరిగింది అన్న? అసలు ఏం జరిగిందో చెప్పు. నీకు తెలియకుండా అక్కడ ఏం జరగదు కదా అన్న. నిజంగా అన్న, నాకేం తెలియదు అన్న. నాకంటే మీ బామర్దికే ఎక్కువ తెలుసు అన్న. వాళ్ళ నెంబర్ ఉందా నీ దగ్గర? నెంబర్ ఉందా నా దగ్గర? కాల్ చేయరా. సరే అన్న. అన్న ఎందుకు ఫోన్ చేసిండే? ఏమో, మీ బాబు ఎందుకు ఫోన్ చేసినావు నాకేం తెలుసు. చేస్తే అట్లా నాకు చేయాలి కానీ నీకు చేసాడేంది? ఏమో, నాకు కూడా అదే అర్థమవుతుంది. నాకెందుకు ఫోన్ చేసిండో మీ బావ? పిలిచి పిలిచింది కానీ ఇంతసేపు అయింది, ఎక్కడికి వెళ్ళిండు? ఏమైనట్టు ఏంటో ఏమో తెలియదు మనకి. రే, ఒకసారి నువ్వు బయటకు వెళ్ళు. సరే అన్న. రే, అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే, అన్నా చెప్పన్నా. నాకేం తెలియదు అన్న. అన్నా నిజంగా నాకేం తెలియదు అన్న. నిజం చెప్పరా, నీకేం తెలియదా? నిజం చెప్తావా? చెప్పవా? అన్నా నాకేం తెలియదు అన్న. నిజం చెప్పరా? తను చెప్పాడు రాడు. అన్నా నిజంగా నాకేం తెలియదు అన్న. చెప్పు ఇప్పుడు, నిజం చెప్పు. అన్నా చెప్తా అన్న, చెప్తా. ఏమైందిరా? ఏం లేదురా, నా పిల్ల నన్ను వదిలేసిందిరా. ఎందుకట్లా? ఏమోరా. అరే పోతే పోనీరా, మనకు పిల్ల పోతుంది. బీర్ ఉంది కదా, తావు తాగు, బీర్ తావు. కొంచెం డల్గా ఉన్నా బాగానే ఉన్నాడు. ఏమైందిరా ఇక్కడ కూర్చున్నావు? ఏమైంది? మరి ఇట్లా డల్గా ఉన్నావు ఎందుకు? ఏమైంది? కొంచెం ఏడిపోతున్నావు, ఏడిపోతున్నావు సాయి. ఆ తర్వాత రోజు కూడా నేను క్వాలిఫై వెళ్ళానన్న. దూరంగా కొండపైన సాయి కనిపించాడు. అనుమానం వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళానన్న కాపాడడానికి. అరే ఏమైందిరా? అంతే అన్న, నాకు ఇంకేం తెలియదు అన్న. ఆ తరువాత నాతో మాట్లాడినప్పుడు కూడా సాయి బాగానే ఉన్నాడు. సడన్గా ఏం జరిగింది? తానేమో సూసైడ్ అటెంప్ట్ చేశాడు.
ఇంట్లో సీన్ చూస్తే హత్య జరిగినట్లు కనిపిస్తుంది. సాయిది ఆత్మహత్య అయితే పొడుచుకున్న తర్వాత ఆయుధం ఏమైంది? ఇది సూసైడో మర్డరో అంత చెక్కడం లేదు.